నమస్కారం, మీరు చూస్తున్నారు ప్రదీప్ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, టుడే నేను నోకియా C10 అండ్ C20 G10 G20 మొబైల్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ నోకియా కంపెనీ రీసెంట్గా ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఈ మొబైల్లో ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీకు ఈ నోకియా C10 గురించి, ఫస్ట్ C10 అండ్ C20 గురించి అయితే తెలుసుకుందాం. ఇది డిస్ప్లే వచ్చేసరికి 6.51 ఇంచెస్ HD+ డిస్ప్లే సపోర్ట్ అయితే మనకు వస్తుంది. ఫ్రెండ్స్, చాలా బాగుంది. అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే ఇది 3000 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఇది యూనిక్ SC1963-9 ప్రాసెసర్తో అయితే ఇది మనకైతే అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇది కెమెరా సింగిల్ కెమెరా, బ్యాక్ అండ్ ఫ్రంట్ సింగిల్ కెమెరాతోనే మనకి మొబైల్ అయితే అవైలబుల్గా ఉంది. బ్యాక్ కెమెరా 5MP మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5MP మెగాపిక్సెల్తో అయితే మనకి ఈ రెండు మొబైల్స్ మాత్రం సేమ్ 5MP మెగాపిక్సెల్తో అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే ఇది IPX2 వాటర్ రెసిస్టెన్స్ అయితే దీంట్లో ఈ మొబైల్లో ఉంది. ఫ్రెండ్స్, ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 మీద అయితే మనకి రన్ అవుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంది. మైక్రో SD కార్డు మన దీంట్లో వేసుకొని చాలా వరకు అయితే మెమొరీని మనం ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇది 4G సపోర్ట్ అయితే మనకు వస్తుంది. చాలా బెస్ట్ అయితే మొబైల్ అయితే ఇది, తక్కువ కాస్ట్లో చాలా బెస్ట్ మొబైల్గా ఉంది. అలాగే G10 అండ్ G20 మొబైల్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అలాగే G10 అండ్ G20 స్పెసిఫికేషన్స్ అయితే చూసుకున్నట్లయితే ఇది G10 వచ్చేసరికి డిస్ప్లే 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే సపోర్ట్ అయితే మనకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇది మీడియాటెక్ Helio G35 ప్రాసెసర్ అయితే మనకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇది బ్యాటరీ చూసుకున్నట్లయితే 5050 mAh బ్యాటరీ సపోర్ట్తో వస్తుంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 మీద మనకైతే రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇది బ్యాక్ కెమెరాలు చూసుకున్నట్లయితే 13MP ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే మనకి ఇది అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇది 2MP మ్యాక్రో లెన్స్ అండ్ 2MP డెప్త్ సెన్సార్ పోర్ట్రేట్ షాట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. అలాగే బ్యాక్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 8MP ఫ్రంట్ కెమెరా సపోర్ట్తో మనకు వస్తుంది. ఇది 4G సపోర్ట్ అయితే మనకు వస్తుంది. ఫ్రెండ్స్, చాలా బాగుంది, తక్కువ కాస్ట్. ఇది 13 నుంచి 15,000 లోపే మనకైతే ఈ మొబైల్ అయితే అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, చాలా అయితే బాగుందన్నమాట. ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. నోకియా కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసింది. అలాగే మనం నోకియా G20 గురించి మనం స్పెసిఫికేషన్ చూసినట్లయితే డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే సపోర్ట్ అయితే మనకు వస్తుంది అన్నమాట. ఇది రేషియో 20:9 రేషియోతో వస్తుంది. మీడియాటెక్ G35 ప్రాసెసర్తో అయితే మనకు వస్తుంది అన్నమాట. ఇది కూడా దీంట్లో మాత్రం స్టోరేజ్ మారుతుంది అన్నమాట. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్తో అయితే మనకి ఇది అవైలబుల్గా ఉంది. మెమొరీ స్లాట్ అయితే ఉందన్నమాట ఈ ఫోన్లో. అలాగే మెమొరీ వేసుకొని 256GB వరకు మనం స్పేస్ని అయితే ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు అనమాట. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 మీద అయితే మనకు రన్ అవుతుంది. అలాగే ఇది 48MP క్వాడ్ కెమెరా సెటప్తో అయితే మనకి ఫోన్ అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2MP మ్యాక్రో లెన్స్ అండ్ 2MP డెప్త్ సెన్సార్ పోర్ట్రేట్ షాట్ అయితే మనకి ఫోన్ అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 8MP ఫ్రంట్ కెమెరా సపోర్ట్తో వస్తుంది. దీంట్లో మాత్రం బెస్ట్ ఫీచర్ ఏంటంటే సైడ్ మౌంటైన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఈ యొక్క మొబైల్లో ఉంది. ఫ్రెండ్స్, అలాగే గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే దీంట్లో ఇచ్చారనమాట. ఇది బ్యాటరీ చూసుకున్నట్లయితే 5050 mAh బ్యాటరీ సపోర్ట్తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ 4G సపోర్ట్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, చాలా బెస్ట్ స్పెసిఫికేషన్స్ అనమాట. తక్కువ కాస్ట్లో బెస్ట్ ఫీచర్స్ అయితే ఈ మొబైల్ అయితే మనకి ఈ యొక్క నోకియా కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిందనమాట. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే, ఇంకా ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్లు అయితే నా ఛానల్లో రావాలనుకుంటున్నారా, ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.